హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏంటో ఈరోజు బాబా గారి మాటల్లోనే విందామా. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు బాబా ఆశీర్వాదం మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ శుభ గురువారం నీకు రాబోతున్న శుభవార్త విని తెలుసుకో అని బాబా గారు అయితే మనకు ఒక సందేశాన్ని అయితే పంపించారండి. మరి ఆ సందేశం ఏంటి అనేది, ఆ బాబా గారి సందేశం ఏంటి అనేది బాబా గారి మాటల్లోనే విందామా. అలాగే ప్రతిరోజు ఈ బాబా ఆశీస్సులు మనందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు మనతో ఏం చెప్తుపోతున్నారు అంటే, బిడ్డా నీకు న్యాయం జరుగుతుంది, నువ్వు ఉన్న పరిస్థితికి తప్పకుండా నీకు న్యాయం చేసి తీరుతాను, నువ్వు ఏది కావాలంటే అది నీకు ఇస్తాను, ప్రస్తుతం నీ పరిస్థితి కొంతకాలం భరించు బిడ్డా, త్వరలో నీ ఆందోళన నుండి నేను నీకు విముక్తిని చేస్తాను, నీకు నేను అండగా ఉన్నాను కాబట్టి ఎలాంటి ఆందోళన పడనవసరం లేదు, ఏది కూడా ఎవ్వరికీ తెలియకుండా పోతుందని, ఒక ఆందోళన అనేది ఏది లేకుండా ప్రశాంతంగా నువ్వు చేయవలసిన ఒక పనులు అనేవి ఆరంభించు, ఎంత నిజాయితీగా తోడుగా ఎంత నిజాయితీగా ఉంటావో, ధర్మాన్ని ఎలా పాటిస్తున్నావు అనేది నాకు తెలుసు కదా, నువ్వు ఎవరి దగ్గర కూడా నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ, మంచివారు శత్రువులకు కూడా సహాయం చేస్తాడు, చెడ్డవారు తోబుట్టిన వాళ్ళకి కూడా ముంచేసే వాళ్ళే ఉంటారు, మంచివారికి దూరం చేసుకుంటే చివరికి చెడ్డవారే దొరుకుతారు, కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు మంచివారు ఎవరు అని చెప్పి ప్రత్యేకించి వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోకు, వాళ్ళని దగ్గరగా ఉండు. దగ్గరగా ఉండడమే కాకుండా నువ్వు కూడా మంచివానిగా సాయం చేయడం, మంచిగా ఉండటం ఇవే చేస్తూ ఉండు. చెడు అనే మాట నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు, ఎందుకంటే నువ్వు చేసే మంచి వలన నేను నీకు దగ్గరయ్యాను అన్నమాట అనే మాట గుర్తుంచుకో తల్లి. నా ప్రియమైన బిడ్డవు నువ్వు, నువ్వు నమ్ముకున్న నీ నిజాయితీని ఆశను అన్నింటినీ నేను తీర్చాలి అంటే నువ్వు నమ్ముకున్న ధర్మాన్ని ఎప్పుడు కూడా నువ్వు వీడకూడదు బిడ్డ. ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది, కోరిక దేవుణ్ణి నమ్మేలా చేస్తుంది, బాధ వచ్చినప్పుడు మనిషిని నమ్మేలా చేస్తుంది, కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. ధైర్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు వదులుకోవద్దు. దేవుడు కోరిక తీరుస్తాడని ఎలా నమ్ముతావో, నీకు బాధ వచ్చినప్పుడు పక్క వాళ్ళు ఎలా ఓదారుస్తారని నమ్ముతావో, నీలోని ధైర్యం నీ జీవితంలో నిన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందువల్ల ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీలో ఉన్న మనోధైర్యాన్ని అస్సలు కోల్పోనివ్వకు తల్లి. మనసులో ఏ కల్మషం లేని నువ్వు ఎవరికో కీడు తలపెట్టినా నీకు ఎందుకు ఇన్ని అడ్డంకులు, ఎవరికి కీడు తలపెట్టకున్నా కూడా ఎందుకు ఇన్ని కష్టం, ఇంత బాధ అని చెప్పి ఈ విధి ఉందే, ఈ కాలం అనేది తప్పకుండా అన్నిటికీ సమాధానం అనేది ఇస్తుంది, కాబట్టి నీ సమయం అనేది నీకు వచ్చినప్పుడు అన్నీ నీకు అనుకూలంగానే జరుగుతాయి, కాబట్టి నువ్వు దేని గురించి కూడా కొద్దిగా కూడా ఆవేశపడకు, ఆందోళన పడనవసరం లేదు తల్లి. నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడానికి కోటి చేతులు అనేవి ముందుకొస్తాయి, అలాగే నీకు ఏదైనా అధికారం వచ్చిందనుకో నీకు నమస్కారం చేయడానికి ఎన్నో చేతులుంటాయి, కానీ నీకు కష్టం వచ్చినప్పుడు నీ కన్నీరు తుడవడానికి నీ రెండు చేతులు మాత్రమే నీకు ఉపయోగపడతాయి. అందుకే చుట్టూ ఎంతమంది నీ బలం అనుకోవద్దు, నువ్వు మాత్రమే నీ బలం అని చెప్పి గుర్తుంచుకో. నీ మనోధైర్యమే నీ యొక్క ధైర్యం, నీ యొక్క గెలుపు అనేది గుర్తుంచుకొని ముందు నీ మీద నువ్వు నమ్మకం పెంచుకో. ఇతరుల మీద ఆధారపడడం మానుకో బిడ్డ. జీవితంలో రెండు గొప్ప దానాలు, అందులో ఒకటి అన్నదానం. ఆ అన్నదానాన్ని ఎప్పుడూ కూడా సాటి మనిషి కడుపు నింపేటప్పుడు తప్పకుండా, వాళ్ళు తృప్తి చెందినప్పుడు భగవంతుడే నీకు సాక్షాత్ ఆశీర్వాదం ఇస్తాడు. అన్నదానం చేయటానికి నీ చెయ్యి ఎప్పుడు కూడా ముందే ఉండాలి తల్లి.
జీవితంలో నీ చుట్టూ 1000 బంధాలు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న బాధ వెనుక నీకు ఒక్కరు ఉంటే చాలు. నిజమైన స్నేహితుడైనా నిజమైన బంధువైనా ఒక్కరుంటే చాలు. అది నీకు కొండంత బలం ఇస్తుంది. నీ జీవితంలో ఎన్ని బంధాలున్నా సరే నీకు ఇష్టాలు కష్టాలు పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన ఒక అద్భుతం నీకు నచ్చిన బంధం, నిజాయితీగా నిన్ను మెచ్చిన బంధం. దాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు. అలాంటి బంధాన్ని దూరం చేసుకుంటే నీ జీవితంలో నీకు ఒక బలమైన అంటే ఒక కుడిచేయి లాంటిది కోల్పోయావని చెప్పి తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా నిన్ను నమ్ముకున్న వాళ్ళు నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు దూరం చేసుకోకూడదు. తల్లి, ఏ జీవితం శాశ్వతం కాదు, ఏ ప్రాణానికి గ్యారంటీకి లేదు, జీవించేది కొంతకాలం కదా. ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు ఉంటాయి, వాటన్నిటికీ విలువ ఇచ్చి సర్దుకుని పోవటమే జీవితం. ఎవరైనా సరే చనిపోతే పాపం పోయాడు అంటామే, కానీ బతికి ఉంటే ఇంకా పోలేదే అంటామా అనం కదా. రేపు అనేదాన్ని చూస్తామో తెలియదు, కానీ ఇప్పుడున్న పరిస్థితిని మాత్రం తప్పకుండా చూస్తాం. కాబట్టి ఎవరిని కూడా నువ్వు దూరం చేసుకునే మాటలు మాట్లాడటం, చేతలు చేయడం చేయొద్దు. అందరితో కలిసి ఆనందంగా ఉండేలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి అవకాశం అలాంటి సందర్భాలు నీకు కలిగిస్తాను తల్లి. బిడ్డ, తల్లి జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆఖరి వరకు కూడా ధైర్యంగా పోరాడగలమా పోరాడతాననే ఒక నమ్మకం అనేది నీలో పెంపొందించుకోవాలి. ఆ నమ్మకం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మరుక్షణమే నీకు ఓటమే అనేది తథ్యం. కాబట్టి ఆ యొక్క నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. గెలుపు తప్పకుండా నీకు నిశ్చయం అవుతుంది. నీ మనసులో పడే బాధ మనసునే కాదు, నీ సంతోషాలని ఆశల్ని కలల్ని నీ ఆకలిని చివరికి నీ నిద్రను కూడా దూరం చేస్తుంది. కాబట్టి మనసుని బాధ పెట్టుకోవద్దు. నీ మనసును నువ్వు గాయపరచుకుంటే నీ జీవితంలో అన్ని ఆనందాలకి సంతోషాలకి దూరం చేసుకున్నట్లే. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే నువ్వు ఆనందంగా ఉండవచ్చు. దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, దేవుణ్ణి నమ్ము, దగ్గరకు తీసుకుంటాడు. మనిషిని నమ్మావనుకో, వాడుకొని వదిలేస్తాడు. అలా అని మనుషులందరినీ నమ్మొద్దు అని చెప్పటం లేదులే బిడ్డ. మనుషులు ఎంత నిజాయితీగా ఉన్నారో, ఎలా స్వార్థపరులుగా ఉన్నారో అన్నీ తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని అంతే సాధ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ చేసి నువ్వు గెలవాలి బిడ్డ. ఈరోజు కూడా అదే చెప్తున్నాను, సాధ్యమైనంత వరకు ఇతరులకి మంచే చెయ్యి. నీ వల్ల అయినంత సాయం చెయ్యి. కుదిరిందా చెయ్యి, కుదరలేదా ఎప్పుడు కూడా ఇతరులని బాధ పెట్టొద్దు, కించపరిచేలా మాట్లాడొద్దు. నువ్వు చేసిన మంచి నువ్వు కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా నీ కుటుంబాన్ని కాపాడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా చేసిన దానం చేసిన మంచి వృధాగా పోదు. మనం ఒక విత్తనం నాటితే అది మొక్కై మానై చెట్లై పండ్లై నీ ఫలాల్ని ఎలా ఇస్తుందో అలాగే నువ్వు చేసిన మంచి నీకు నీ తరాలకి భావి తరాలకి కూడా పుణ్యాన్ని చేకూరుస్తుంది. ఈ విషయాన్ని చెప్పడానికి ఈరోజు నీకు ఈ మంచి శుభ గురువారం రోజున నీ ముందుకొచ్చాను. ఈ సాయి మాటలు అర్థమయ్యాయి కదా. ఈ సాయి మాటలు అర్థమైతే తప్పకుండా నీకు అంతా శుభమే జరుగుతుంది. ఈ శుభ గురువారాన నీకు అంతా నా ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకు మంచిగా అందుతుంది. నువ్వు ఏది చేసినా ఇక నుంచి అంతా విజయవంతంగా పూర్తవుతుంది. ఆ నమ్మకం నువ్వే పెంచుకో. దీనికి మించి ఈ సాయి నీతోనే ఉన్నాను కదా. నువ్వు చెప్పు, నీకంతా మంచే జరగాలి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.